మన మహబూబ్ పట్టణంలో మనం ఎట్లాగ ఈ ఉత్సవాన్ని శాంతియుతంగా చేసుకోవాలి అనే దానికి ఈవేళ గణేష్ ఉత్సవ కమిటీతో పీస్ కమిటీతో కలిపి ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయబడింది ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తోని. ఈ మీటింగ్లో ముఖ్యంగా మాట్లాడుకున్నది ఏంటంటే మనం ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు పెట్టాలి, అంటే మట్టి విగ్రహాలని పెట్టాలి, ఏదైతే పర్యావరణ హితంగా ఉంటాయో వాటిని మాత్రమే వాడాలి. అలాగే వీలైనంత వరకు మనం వాడిన విగ్రహాలని మన దగ్గరలోనే మనం ఉన్న వాటర్ పాండ్లో మనం విమర్శనం చేసుకోవాలి. అండ్ ఏవైతే బిగ్ బిగ్ పెద్ద పెద్దవి పాండాల్స్ పెడతామో మనం వాటన్నిటినీ కూడా విమర్శనం చేయటానికి ఏ డిపార్ట్మెంట్ ఎటువంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఇమర్షన్ రోజు ఎటువంటి సౌకర్యాలు పట్టణవాసులకి ఇవ్వాలి అన్న దాని మీద అన్ని డిపార్ట్మెంట్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగిందండి. ఆ రోజు ఇమర్షన్ రోజు అందరికీ వాటర్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా మున్సిపల్ వారి గ్రౌండ్స్లో నటరాజ్ థియేటర్ దగ్గర పెండాలు ఏర్పాటు చేస్తారు. అక్కడ తీసుకొని వచ్చి వారి విగ్రహాలని హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. దీనికి క్రేన్స్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు. మరొకసారి అంటే మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న కల్చర్ ఏంటంటే అందరూ కూడా మత సామరస్యంతో అన్ని ఫెస్టివల్స్ చేసుకుంటారు. మనం ఈసారి ఫెస్టివల్ సెకండ్ స్టార్ట్ అయ్యి 9th డే వచ్చేసరికి 11th రోజు కంప్లీట్ అవుతుంది. 11th రోజు మనం ఇమర్షన్ చేసుకుంటాము. అయితే ఇన్ బిట్వీన్ మనకి 9-10 తేదీలో మొహరం పండుగ వచ్చింది. అయితే ఈ మొహరంలో కూడా మనం ఈ ఉత్సవాన్ని జురుస్తీయటం జరుగుతుంది. ఈ రెండు జరిగినప్పటికీ కూడా అందరూ సంయమనం వహించి శాంతియుతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పండుగ చేసుకోవాలని అందరికీ విజ్ఞప్తి అండి. మరొకసారి చెప్తున్నాం, తప్పనిసరిగా పర్యావరణ హితంగా ఉండే మట్టి విగ్రహాలను వాడండి. వాటిని మీ దగ్గరలో ఉన్న మీ ఇంట్లో ఉన్న నీటిలోనే ఇమర్షన్ చేయండి. వాటిని మొక్కలకు వేయండి. ఇదిని మనం తరతరాలుగా చేయగలగటం వల్ల నెక్స్ట్ జనరేషన్కి కొంత ప్యూర్ వాటర్, ఎయిర్ అండ్ ఎన్విరాన్మెంట్ మనం ఇవ్వగలం. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు సెప్టెంబర్ 2 నుంచి మనము గణేష్ని ఇన్స్టాల్ చేసిన ఘనత మొదలు పెడితే 11 వరకు సుమారు 9-10 రోజులు మొత్తం ఎన్ని గణేషులు ఉన్నాయి, మొత్తం మహబూబ్ పట్టణంలో ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి మొత్తము ఆన్లైన్లో తీసుకుని వాటిని జియోటాగింగ్ చేసి పెద్ద విగ్రహాలన్నీ చిన్న విగ్రహాలన్నీ మొత్తం కేటగిరీలుగా డివైడ్ చేసి ఆ రోజు రూట్ ప్రొసెషన్ నాడు కూడా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు, మరి దాంట్లో మేము ఇటు కరెంటు డిపార్ట్మెంట్ని, ఫైర్ డిపార్ట్మెంట్ని, మున్సిపాలిటీ వాళ్ళని, రెవెన్యూ వాళ్ళని అందరూ కూడా ఇన్వాల్వ్ చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి ప్రతిరోజు కూడా ఈ 9-10 వాటిని కొన్ని విభాగాలుగా అంటే సబ్డివిజన్లుగా చేసి పెట్రోలింగ్ రౌండ్ ది క్లాక్ పెట్రోలింగ్ ముమ్మరం చేయడం, తర్వాత మరి తెల్లారుజామున 4 నుంచి సుమారు 6 వరకు ప్రత్యేకించి మందిరాలు, మసీదులు, దర్గాల దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి టీమును ఏర్పాటు చేసి ఎలాంటి శాంతి భద్రతలకు విభాగం జరగకుండా అన్ని రకాల చర్యలు ఈ సంవత్సరం మేము ఇంకా పకడ్బందీగా తీసుకోవడం జరుగుతుంది. ప్రశాంతంగా ప్రజలందరూ కూడా పోలీస్ శాఖకు మరి ఈ దీంట్లో పాల్గొంటున్నటువంటి అన్ని శాఖల అధికారులకు ప్రజల సహకారం అందించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను.